రేపు రాజధానిపై కేబినెట్ నిర్ణయం వేళ రైతుల ఆందోళన ఉధృతికి సన్నద్ధమయ్యారు. గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసేందుకు వామపక్ష నేతలు పర్యటించనున్నారు. మరోవైపు ఉద్యమ కట్టడికి పోలీసులు సమాయత్తమవుతున్నారు. అటు రైతుల మొర వినేందుకు గవర్నర్ ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఉన్నది ఈ ఒక్కరోజే, రేపు కేబినెట్ భేటీ. రాజధాని మార్పుపై జిఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. కేబినెట్ సమావేశ నిర్ణయాన్ని ప్రభావితం చేసే విధంగా ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు రాజధాని రైతులు సమాయత్తమవుతున్నారు. ఇందుకోసం గురువారం నాడు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. వామపక్ష నాయకులు కూడా గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. కేబినెట్ భేటీ దృష్ట్యా ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధమవుతుంది. ఇందుకోసం గ్రామ గ్రామాన పోలీసులు మోహరిస్తున్నారు. మరోవైపు తమ ఆందోళనను ఆవేదనను రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు సమయం కోరారు. రైతుల మొరను వినేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమయాన్ని కేటాయించారు. రాజ్భవన్లో ఉదయం 11 గంటలకు వారిని కలుసుకునేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. రాజధానిని 3 ముక్కలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ యోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజధాని రైతుల గోడును తెలుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తూ అమరావతి రాజధాని రైతు సమీకరణ సమాఖ్య కన్వీనర్ మాదల రాజేంద్ర తదితరులు చేసిన వినతిని గవర్నర్ మన్నించారు. దీంతో ఏ కారణాల రీత్యా నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటున్నామో ఆయనకు వివరించేందుకు సమాఖ్య సమాయత్తమవుతుంది. రాజధానిలోని 29 గ్రామాల నుంచి అన్ని వర్గాలకు చెందిన ఒకరిద్దరు రైతులతో కూడిన బృందంగా గవర్నర్ను కలవాలని నిర్ణయించింది. రాజధాని నగరంగా అమరావతిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుందా లేక ఇప్పటికే ప్రకటించిన 3 ముక్కల రాజధానికే ఓటేస్తుందా అనే విషయాన్ని తేల్చే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం జరగనుంది. దీంతో తమ ఆందోళన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసేందుకు రాజధాని రైతులు సన్నద్ధమవుతున్నారు. సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో జరిగే ధర్నాలో రాజధాని రైతులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. మరోవైపు ఎర్రపాలెం, మందడం, తుళ్లూరు, కృష్ణాయపాలెం, వెలగపూడి తదితర రాజధాని గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగించనున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా సిపిఐ, సిపిఎం రాష్ట్ర స్థాయి నేతలు కె రామకృష్ణ, సిహెచ్ బాబురావు తదితరులతో కూడిన ఉన్నత స్థాయి బృందం రాజధాని గ్రామాల్లో పర్యటించనుంది. నాయకులు రైతులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని రాజధాని గ్రామాల్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరిస్తున్నారు. ఆందోళనలపై నిషేధాజ్ఞలు విధించారు. రాజధాని వాసులు గురు శుక్రవారాల్లో తమ ఇళ్లల్లో స్థానికేతరులెవరికీ ఆశ్రయం ఇవ్వరాదంటూ ఆంక్షలు విధించారు. అయితే బుధవారం నాడు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాజధానేతర ప్రాంతాలకు చెందిన పలువురు రాజధాని గ్రామాల్లో ఉన్న తమ బంధుమిత్రుల ఇళ్లకు వచ్చి ఉన్నారు. వారిలో చాలా మంది కూడా ఇక్కడే ఉండి సంతోషంగా గడపాలనుకున్నారు. కానీ పోలీసులు ఆంక్షలు విధించడంతో వారంతా అయిష్టంగానే తమ స్వస్థలాలకు తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి నెలకొంది.